నెల్లూరు నగరం 13వ డివిజన్ ఎలమవారిదినే ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవ్, డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడారు. 13వ డివిజన్లో రాజ్యాంగ నిర్మాత మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని మాధవ్, నాగార్జులను అభినందించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త మహానేత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రోజు ఈ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక రోజులుగా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనేక రోజులుగా అనుకుంటూ జరిగింది. ఈరోజు మాజీ కార్పొరేటర్ మాధవన్న గారు, వాళ్ళ కుమారుడు ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ నాగార్జున గారు, వీళ్ళ యొక్క ప్రత్యేక కృషితో ఈ ప్రాంతంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి విగ్రహాన్ని, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సహకరించిన దాతలు కావచ్చు, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి ఆలోచనతో ఒక మహనీయుడికి ఒక మంచి గొప్ప నివాళులర్పించాలా, ఆయన ఆశయాలను ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలా, ఇప్పుడే జగన్మోహన్ గారు బడుగు బలహీన వర్గాల అందరినీ పైకి తీసుకొచ్చే ఒక ఆలోచనతో అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తున్న మా నాయకుడు జగన్ మోడీ గారు, ఇంకా కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి అందరూ కూడా ఒక మంచి స్థాయికి రావాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం కూడా, మంచి విగ్రహాన్ని చేసుకోవటం కూడా జరిగింది. సో ఇదే కాకుండా ఎల్లంబార్ దీనికి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రాంతం, ఎప్పుడూ జగనన్నను దీవించిన ప్రాంతం అని చెప్పి తెలియజేస్తాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడా అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడా అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.